ఇక్కడికొచ్చేసిన అమ్మలకి, అయ్యలకి, కార్యకర్తలకి, ప్రజలకి వందనాలు, అందరికీ వందనాలు. ప్రజలారా, మోసపోకండి ప్రజలారా. ఈ వచ్చే ఎన్నికల్లో మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తే మరి మీ అందరికీ ఇల్లు కట్టిస్తాను, ఉద్యోగాలను ఇప్పిస్తాను, ఉచిత పథకాలను ప్రవేశపెడతాను ప్రజలారా. ఇది నా హామీ. ఇక సెలవు. దండర్ దండర్ దండర్. రండిరా రండి, తొందర రండి. వచ్చేస్తున్నాం మామా, వచ్చాం మామా. బీరు తెచ్చాం. అప్పేదిరా, ఒక్క నిమిషం మామా, ఒక్క నిమిషం. ఇదిగో బావ స్టఫ్. చేస్ రే, గేదె గుడ్డ తాగినట్టు ఏం గుంజుతున్నావురా? పోతావురా రే, పోతావు. మీరు ఎలా లేదన్నా తప్పకుండా రావాలి రేపు. కుర్రోళ్ళందరినీ తీసుకురా. మదింపరా, పోతావు. సరేనా? ఏముంది పస, ఏముంది? నా ఓటుకు మొత్తం గుంజి పడేసు. ఏ హాపిని సోదే. ఎలాంటి మగాడికైనా తలపోరు తగ్గిచ్చేది ఇదేరా. అవునా? మరి నాకేంటి, మాయావిడి కంట్రోల్లో పెడుతుంది. ఏమైనా చెప్పే మగాల గురించి. పిచ్చి పుష్పం. మగాల గురించా అంటే నేను? వామో మామా, నాకు డౌట్ మామా. నేను పెళ్లి చేసుకుంది కొంప తీసి మగాడినా? నేను చూడలేదు మామా, ఫుల్గా తాగేసి వెళ్ళి తాళిగట్ట. పెళ్ళైన తర్వాత చూడాలి కదరా. అక్కడికి ఫుల్ వేసి వెళ్ళా మామా. మరి అదే నీలాంటి అదవా, ట్రైన్ బర్త్ కన్ఫర్మ్ అయితే రెండు పుల్లేసి బాత్రూంలో పడుకున్నాడంట. ఏంట్రా అది? పంచదార అన్నా. బీరులో పంచదార ఏంద్రా? బీరు మొదటిసారి తాగడం అన్నా. బీరు చేదుగా ఉంటుంది అంటున్నారన్నా, అందుకే పంచదార వేసుకుంటున్నా అన్నా. కొంచెం తేనేసుకుపోయావా? ఆరోగ్యానికి మంచిది. అవునా అన్నా? ఊర్ని సరే సరే, ఉంటా ఉంటా. రే, ఎవర్రేడు మన బ్యాచ్లో కొత్త కనిపిస్తున్నాడు. ఆడా తమ్ముడికి మొన్నే ఓటు వచ్చిందంట, ర్యాలీకి వస్తానని ముచ్చట పడుతుంటే నేనే తీసుకొచ్చానా మనకు వనికొస్తాడని. ఓకే ఓకే, చాలా మంచి పని చేశారా, మనకే ఒక ఓటు కలిసి వచ్చింది. హాయ్ గైస్, ఏంటి సిట్టింగ్ వేశారంతా? ఎవరిదైనా బర్త్డేనా? మన బ్యాచ్లో బర్త్డే పార్టీ ఇచ్చేది ఎవడన్నాడ్రా? మరేంట్రా ఇదంతా? ఇదా హలో ఇదా. ఆ చెప్పరా తమ్ముళ్ళు, రేపు మీరందరూ 9 గంటలకల్లా ఇక్కడికి రావాలి నా దగ్గరికి. ర్యాలీ ఉంది, మర్చిపోకండి. ఓకేనా?
నే ఉంటా. చెప్పరా ఏంటి ఇదంతానా? ఇదంతా మన ఎమ్మెల్యే పార్టీ ఇచ్చాడరా, రేపు ర్యాలీ ఉంది కదా, ఎలక్షన్లో దగ్గర పడుతున్నాయి, అందుకే ఇదంతా. వాడరమ్మంటే మీరెందుకురా వెళ్ళడం? ఊరికి వెళ్ళిపోతారేటి? బీరిప్పించాడు, బిర్యానీ ఇప్పించాడు, మందు కొట్టించాడు, ఓటుకి 5,000 ఇస్తానారా, ఇంకేం కావాలి చెప్పరా మనకి? భవిష్యత్రా, భవిష్యత్ ఇలా చేయడం కరెక్ట్ కాదురా. ఏంట్రా కరెక్ట్ కాదు, నీకేం తెలుసు ఏంటి కరెక్ట్ కాదు? అయినా మన ఎమ్మెల్యే గెలిస్తే మనకే మంచి తెలుసా? రేపు పొద్దున్న నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో తెలుసా? ర్యాలీకి వెళ్ళాలి, రాస్తారోకలు చేయాలి. రే తప్పురా, నువ్వు తప్పు చేస్తున్నావురా. మళ్ళీ తప్పంట? ఇవి రాజకీయాలు రా, ఇలానే ఉంటాయి. నువ్వు నేను మార్చి అంత మాత్రాన మారిపోవు, అర్థమైందా? రే అది కాదురా, పోయి పడుకో. మందస్తు చిందరా చిందస్తు మరా రే రమేష్, రమేష్ లేరా, లెగరా, అమ్మకు బాగాలేదంట, లెగరా. రే ఏమైందిరా? రే రే నువ్వు గెలుస్తావన్నా, ఈసారి నువ్వే గెలుస్తావన్నా, ఈసారి నువ్వే. హలో రే డీజే, ఎక్కడున్నావు? పార్టీ మీటింగ్ ఉన్నా, పెట్టే ఫోన్. రే హలో, హలో ఏంట్రా ఇది? హలో బాబా, రే ఏమైందా, ఎంత సడన్ గా రమ్మన్నా? రే మన రమేష్ వాళ్ళ అమ్మకి బాగాలేదురా, ఇప్పుడే హాస్పిటల్లో జరిపించి వస్తున్నారా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడేం చెప్పలేరంట్రా, అబ్జర్వేషన్లో ఉంచారు. నీతో ఒక మాట చెప్పాలరా. దేని గురించి? అదేరా, బీరు బిర్యానీ ఇచ్చేవాడికి సపోర్ట్ చేస్తూ మన యూతే ఇలా ఉంటే మన సమాజాన్ని ఎలా మారుస్తాంరా? మరేం చేద్దాం చెప్పరా, మన నియోజకవర్గం నుండి ఇద్దరిద్దరు ఎమ్మెల్యేలు, వాడు ఎలాగ ఏం పీకలేకపోయాడు, ఇతనైనా గెలిపించుకుంటే మన బతుకులు మారతాయరా. రే మన డిగ్రీ రాజు ఉన్నాడు కదరా. ఎవడు మన డిగ్రీ రాజా? వాడి ఫీజు ఆడే కట్టుకోలేడు, వాన్ రాజ్ చేద్దాం అంటేంట్రా నువ్వు? రే ఎప్పుడు మనల్ని తొక్కే నాయకుడేనా, ఈసారైనా మంచి నాయకుడిని ఎన్నుకున్నాంరా, ఆ రాజైతేనే కరెక్ట్రా. రే నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావు కానీ నువ్వు నన్ను నిల్చుంటే ఎవడ్రా మన కొట్లేసేది? మన కులమేనా, డబ్బుందా పలుకుబడి ఉందా చూస్తారు కానీ డిగ్రీ ఫీజు కట్టుకుని నిన్ను నన్ను ఎవడ్రా ఓట్లేసి గెలిపిస్తాడు? కనీసం ఒక్క డిపాజిట్ అయినా వస్తుందా? జనాలు అంత అమాయకులు అనుకుంటున్నావా? మన కులపడొస్తే మన కష్టాలు తీర్తేనే వాళ్ళు అనుకుంటారు. ఇంకా కుర్రాళ్ళు మన వాళ్ళు డిగ్రీలు పొంది ఖాళీగా ఉన్నారు, ర్యాలీకి వెళ్తే డబ్బులు వస్తాయి, టైంపాస్ అవుతుంది, రేపు పొద్దున మన ఎమ్మెల్యే గెలిస్తే జాబ్లు వేయించుకోవచ్చు అని వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు కూడా బాగా చదువుకున్నావుగా, నీకేదో జాబ్ వేయిస్తాలే, బాధపడకు. రే ఎప్పుడు మన అవసరాల కోసమే ఆలోచిస్తున్నావు కానీ దేశ ప్రయోజనాల కోసం కాదురా, మన ఆశయాలు దేశ ఆశయాల్ని నిలబెట్టాలే కానీ ఇలా పతనమయ్యేలా కాదురా. సరేరా మార్పు జరగలంటున్నావు కదా, చూద్దాం ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. డబ్బులు పంచే నాయకుడా లేదా డిగ్రీ ఫీజు కట్టుకోలేని మీ నాయకుడా? జనాలు అమాయకులు కాబట్టి మీరు మీ రాజకీయ నాయకులు ఏం చేసినా పడుతున్నారా? కారణం అవసరం రా, మా బ్రతుకులు నాశనం అయిపోయినా మా పిల్లల భవిష్యత్తు అయినా బాగుంటుందని ఓట్లేస్తున్నారా మీకు? అంత అమాయకులైతే డబ్బులు ఎందుకు రా తీసుకుంటున్నారు? ఆకలి అవసరం రా, పూటైనా గడుస్తుందేమోనని చిన్న ఆశరా. నువ్వెన్నైనా చెప్పు, ఈసారి డబ్బులు పంచే నాయకుడే గెలుస్తాడరా. ఫీజు కట్టుకోలేని వాడు అధికారులకు వస్తే ఏం చేయలేడురా. ఈరోజు నాకు ఎన్ని ర్యాలీలు రాస్తారోకలు ఉన్నాయో తెలుసా? ఎంతమంది ఉన్నారో అంతమంది రావాలరా రేపు మనకి. రే రేపు ర్యాలీ బాగా జరగదురా, కుర్రోళ్ళు మనకి ఎక్కువ మంది కావాలి. ఏరా రేపే ఎలక్షన్స్, ఓటేయడానికి వెళ్ళవా? డ్యూటీ పక్క పెట్టుకుని అందరం ఎడలుతారా ఓటేయడానికి? అలా కాదురా, నెక్స్ట్ జనరేషన్ గురించి మనం ఏమీ ఆలోచించకుండా మన సెల్ఫిష్నెస్ చూసుకుంటే తర్వాత జనరేషన్ ఏమవ్వాలరా? అంత మంచి నాయకుడు ఉంటే ఇంత దూరం వచ్చేందుకురా చపాతి పీసుకుంటాం? అందరూ ఇలా ఆలోచిస్తే ఎలారా? ఎవరో ఒక నాయకుడు తప్పు చేశాడని అందరు నాయకులు అలానే చేస్తారని అనుకోవడం. సర్లే ఓకే వెళ్దాం.
దాన్ని అడొచ్చా? ఏంట్రా ఇదంతా? ఏనన్నా మన ఆగిరిచ్చిండే, మాలాంటి వాళ్ళకి అందుకు వస్తే ఏం బాధ చెప్పు. బిర్యానీ అన్ని పండగే పండగ. రే నేను ఒక్కటి చెప్తా వినరా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కంటే మంచి ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబెడితే ఓటేస్తావరా? అందుకే వస్తామన్నా, మా కొలుపు వేస్తాం ఓటు. మందు కూడా అయిపోయింది. మీ అమ్మ పురుగుల మందు తాగి చచ్చిపోయిందిరా. నువ్వేమో వాడిచ్చిన బిర్యానీ ప్యాకెట్ తీసుకుని ఎగురుతాండవు. రే ఆగు, మీ అమ్మ ఎలా చచ్చిందో నీకు తెలుసా? నువ్వు గెలిపించిన మీ కులపు ఎమ్మెల్యే కాళ్ళు పట్టుకుని ఇంటికి బ్రతుకుదేరువు లేదోరా, కనీసం పింఛన్ అయినా ఇప్పించండి అని 2 నెలలుగా తిరుగుతుంటే ముసలి అని కనికరం కూడా లేకుండా కొట్టి తరిమేశారట. కొడుకు ఉండి కూడా అనాథలాగా చచ్చిందిరా. సార్ బిజీ కదా, పో మీ నాయకుడి దగ్గర పోయి ఊరేగు. ఏహే అరుణ్, ఏమైంది ఈరోజు? మా నాయకుడే గెలిచాడు, డబ్బులు పంచి నాయకుడు గెలడన్నా. ఈరోజు ఏమంటావు? రమేష్ వాళ్ళమ్మ చనిపోయిందిరా. చనిపోయిందా? ఎలారా? అదేరా చెప్పాను కదా. సరేరా, నువ్వేం వరి అవ్వకు, మా నాయకుడికి చెప్పి డబ్బులు ఇప్పిస్తాలే. ఇలా తయారవేంట్రా నువ్వు? మన ఫ్రెండ్ వాళ్ళ అమ్మరా? ఏం చేసినా మన కురాల కోసమే కదరా నేను చేసేది. చా పోరా. మామా, చాలా రోజులు నేను చూసి ఎలా ఉన్నావు? మొత్తానికి ఏంట్రా నువ్వు అనుకుని సాధించావు? మనోళ్ళంతా ఎర్రా, ఒక్కొక్కడు బాగా సెటిల్ అయి ఉంటాడే, ఇంత మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నావు. ఏంట్రా ఇంత మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నావు, ఏం జరిగింది? నాన్న పురుగుల ముందు తాగి చావు బతుకుల మధ్య ఉన్నాడు రా. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైందిరా? ఏమైందిరా చెప్పురా. మోసపోయాంరా, మోసపోయాం. దేని గురించి మాట్లాడుతున్నావురా? బతుకులు మారుతాయని ఓటు వేసి గెలిపించుకుంటే జీవితాలనే నాశనం చేసేసాడురా. పంట నష్టం వచ్చిందని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే పెద్దనే చూడకుండా కూడా కనికరం లేకుండా చాలా దారుణంగా ప్రవర్తించాడురా. నీకు తెలుసు కదరా, అమ్మ తాళబొట్టు అమ్మి అప్పులు చేసి మరీ ఉన్నదంతా నాన్న పొలంలో పెట్టాడురా. మొన్నొచ్చిన తుఫాన్లో పంట మొత్తం నాశనమయ్యి అప్పులలో బాధ తట్టుకోలేక నాన్న పురుగుల మంది తాగి చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు రా. దేశానికి అన్నం పెట్టి బతికించే రైతురా, అలాంటి రైతు ఈరోజు చావు బతుకుల్లో ఉంటే దీనమ్మా జీవితం. ఎమ్మెల్యే వస్తాడు ఉద్ధరిస్తాడు మన జీవితాలు ఏదో బాగు చేస్తాడు అనుకున్నాను, కానీ జీవితాలనే నాశం చేసేసాడు మనందరివి. ఇప్పుడు బాధపడేంట్రా ప్రయోజనం? 100 కొట్టాడని ఓటు కొట్టావు, నీ పొట్ట కొట్టే స్థాయికి తెచ్చుకున్నావు. పాలించేవాడికి పరిపాలించేవాడికి తేడా తెలియనంత వరకు ఈ జనాలు మారర్రా. పాలించేవాడు రాజు, పరిపాలించేవాడు నాయకుడు. రాజు దగ్గర బానిస బ్రతుకులు కాదురా మనకు కావాల్సింది, నాయకుడు కావాలి. మనల్ని మన సమాజాన్ని మార్చే నాయకుడు కావాలి. డిగ్రీ రాజు వాడు పేదోడే, కానీ సమాజాన్ని మార్చే సత్తా ఉన్న నాయకుడు. డబ్బున్న వాళ్ళే నాయకులు కాదురా, నాయకుడు ఎప్పుడూ సమాజంలో నుంచి పుడతాడు. డిగ్రీ రాజా వాడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఇంకెక్కడ డిగ్రీ రాజురా, మీ ఎమ్మెల్యే వాడిని ఎప్పుడో చంపించేశాడురా. అవునా? ఒక పేదోడు డబ్బున్నోడికి పోటీ నానేసి వాణ్ణి చంపించేశాడురా, అందుకేరా ఇవన్నీ చూడలేక ఊరు వదిలి వెళ్ళిపోయారా. సర్లే ఇప్పుడేంటి, అయిందేదో అయింది, ఇప్పుడేం చేద్దాం చెప్పురా.
మార్చేద్దాం, మొత్తం మార్చేద్దాం రా. ఏం మాట్లాడుతున్నావురా? ఒక సైనికుడు రాత్రి పగలు సేతు సరిహద్దుల్లో మన దేశాన్ని రక్షిస్తుంటే మనం దేశంలో ఉండి ఏమి చేయలేకపోతాం రా. దేశాన్ని కాపాడడానికి సైనికుడు ఉన్నాడు, మన సమాజాన్ని కాపాడడానికి మనమున్నాం. యూతే ఎలా ఉంటే ఇక దేశం ఎప్పుడు రా బాగుపడేది? ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎప్పుడు ఎదురు చూసే బతుకులేనా? మాకు మనతోనే మొదలవ్వాలి. దిగ్గిరాజు చావలేదు రా, మనందరిలో బ్రతికే ఉన్నాడు. మార్చేద్దాం రా. మార్చేద్దాం అన్నా, మొత్తం మార్చేద్దాం. అవునన్నా, మార్చేద్దాం. ఈసారి సారా మందు మీరు ఎవరైనా పచ్చడానికి వస్తే తాట తీద్దాం. ఎన్నికల్లో తొక్కే నాయకుడు కాదురా కావాల్సింది మనకే, సమాజానికి సేవ చేసే నాయకుడు కావాలి. ఈసారైనా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటేద్దాం రా. అమ్మ పోతే తిరిగి అమ్మ పిల్ల మేమంతా ఉన్నాం రా నీకు తోడుగా. మేమంతా నీకై తోడుగా ఉన్నాం రా. ఎన్నాళ్ళు ఎవడ వస్తాడు ఏదో చేస్తారని ఎదురు చూసాం రా. ఎమ్మెల్యే వస్తాడు మన బ్రతుకులు మారుస్తాడు అనుకున్నాం, కానీ ఆ ఎమ్మెల్యే వల్ల ఈరోజు మన బ్రతుకులు నాశనం అవుతున్నాయి. ఈసారి ఇట్లా కాదురా, నాయకుడు అనేవాడు మన సమాజం చుట్టాలి. మనమే ఈసారి ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఇండిపెండెంట్ గా నిలబడతారా? అందరూ నాకు మాట్లాడరా. మార్పు నవ సకానికి నాంది,